ప్రాపర్టీస్. హైదరాబాద్ లో మరో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని క్రెడాయ్ ప్రధాన కార్యాలయంలో బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నెల 9 నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్ లోని సరూన్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రాపర్టీ షో జరగనుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో వివిధ ప్రాజెక్టులకు చెందిన 5000కు పైగా యూనిట్లను డెవలపర్స్ ప్రదర్శించనున్నారు. ఈ షో 60 సంస్థలకు పైగా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ సంబంధిత పరిశ్రమలు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ప్రాపర్టీ షోలను నిర్వహించామని, ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో తొలిసారిగా దృష్టి సారించి ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ ప్రతినిధులు తెలియజేశారు. ఫస్ట్ టైం ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్, దట్ ఈస్ సరూర్ నగర్ స్టేడియంలో ప్రాపర్టీ షో కండక్ట్ చేయబోతున్నాము. ప్రతి సంవత్సరం వెస్టర్న్ సైడే చేసేవాళ్ళము, ఈసారి ప్రత్యేకంగా అండ్ ఫ్యూచర్లో కూడా చేయబోతున్నాము ఈస్టర్న్ సైడు. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఈస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది, గవర్నమెంట్ కూడా చాలా కీన్గా ఉన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ షో ఉంటుంది. దాదాపు 60 స్టాల్స్లో అక్కడ ప్రాపర్టీస్, తర్వాత బ్యాంకర్సు డిస్ప్లే చేయబోతున్నారు. మీకు దాదాపు 5000 ప్రాపర్టీస్ని అక్కడ చూసుకోవచ్చు. ఈస్టర్న్ సైడ్ కూడా చాలా ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ వస్తుంది. అందుకే సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ విజిట్ అండ్ ప్లై బై యువర్ డ్రీమ్ హోమ్ అండి. ఇప్పుడు ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ నవంబర్ 9th 10th సరూర్ నగర్ స్టేడియంలో ఈ ప్రాపర్టీ షో మొదలవుతుంది. సో ఇది ఎందుకు చేసామని అంటే, మేము ఎప్పుడు కూడా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి కూడా మాకు క్రెడాయ్ హైదరాబాద్ ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. ప్రాపర్టీ షో అని అంటే హైదరాబాద్ ఇలా చేస్తారు, క్రెడాయ్ నుంచే చేస్తారనేది ఒకటి ఉంది. సో దాని తగ్గట్టుగానే మా దగ్గర నుంచి కూడా అటువంటిదే డెలివరబుల్స్ కూడా ఉంటాయి. సో ఇలా చేస్తున్నప్పుడు మేము మా ఈస్టర్న్ మెంబర్స్ని ఎప్పుడు కూడా వెస్ట్ సైడ్ వచ్చి పార్టిసిపేట్ కమ్మని అడగడం జరిగేది. వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే వెస్ట్ నుంచి కూడా వచ్చి కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మాకు ఇక్కడే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. సో దాన్ని బట్టి వాళ్ళకు కూడా ఈవెన్ అందరు మెంబర్స్కి మేము వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఫెసిలిటేట్ చేయాలి కాబట్టి మొదటిసారిగా మేము వీ వాంట్ రీచ్ దెమ్ అక్కడే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని షోకేస్ చేసుకోవడానికి అనేది ఒకటి చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ మేబీ నో ట్రెండ్ మార్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈస్ట్ సైడ్ నుంచి ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ప్రాపర్టీ షో జరగలేదు. రేట్ ఎప్పుడు కూడా ఈస్టర్న్ పార్ట్లో కొంత ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంది. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉన్నా, వాల్యూ ఎలా ఉన్నా కూడా ల్యాండ్ వాల్యూ తోటి మనకు సేల్ వాల్యూ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి తక్కువ ఉండడంతో ఎప్పుడు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. దానికి ఇప్పుడు అనుకోకుండా మనకి మెట్రో అనుసంధానంతో ఏమవుతుంది, హైటెక్ సిటీకి రావడం అయినా కూడా ఇబ్బంది కాదు. కాబట్టి మీకు ఒకవేళ ఈ ఈస్టర్న్ సైడ్ కూడా ఎవరైనా కూడా కొనాలనుకున్నా కూడా ఆ ప్రాపర్టీ షో విజిట్ చేసి అక్కడ వీ కెన్ సెలెక్ట్ ఏ గుడ్ ప్రాపర్టీ. సో వెస్ట్లో జరిగే ప్రాపర్టీ షోకి వెళ్ళాలి అనుకుంటే మనకు 30 కిలోమీటర్స్ అండ్ యూ విల్ మన అక్కడ మీరు ఓన్లీ వెస్టర్న్ ప్రాపర్టీసే చూస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈస్ట్ ప్రాపర్టీలతో పాటు వెస్టర్న్ ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వెస్టర్న్ టాప్ బిల్డర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈస్ట్లో జరిగే డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ తర్వాత ఉపల్ భగవత్ మొన్న గవర్నమెంట్ ఆక్షన్ చేసినప్పుడు ఒక మంచి రెస్పాన్స్ వచ్చేసి మంచి మంచి ప్రాజెక్ట్స్ అక్కడ వస్తున్నాయి. ఈస్ట్లో 7 మల్టీప్లెక్స్లు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎల్బీ నగర్ జంక్షన్ డెవలప్మెంటు, ఎల్బీ నగరు ఉప్పల్ ఫ్లైఓవరు. సో ఈస్ట్ ముఖ చిత్రం అనేది లుక్ ఈస్ట్ పాలసీ అనేది గవర్నమెంట్ తెస్తుంది. ఆ పాలసీ వచ్చాక ఇంకా ఇక్కడ ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇంకా జరగబోతుంది. సో ముందే మీరు మంచి ప్రాపర్టీస్ని చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు.